చట్టాలు అమలు కాకుండా ఒక్కపాదం మోపుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కార్మికులకు సిపిఎం నేత కామ్రేడ్ జి సుబ్బారావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా ఏపీ లోకల్ టీవీతో ఆయన మాట్లాడారు. మే ఒకటో తేదీన మేడే అంటే కార్మికుల పర్వదినం. ఈ ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఈ మేడేని ఉత్సవాలుగా జరుపుకోవడం అనేది దాదాపు 136 సంవత్సరాల నుంచి కొనసాగుతాం. 136 సంవత్సరాల క్రితం కార్మికుల స్థితిగతి ఎలా ఉంది అన్నప్పుడు కేవలం 16 గంటలు 14 గంటలు 18 గంటలు పనిచేస్తూ కట్టుబానిసలాగా వ్యవహరించేటువంటి పరిస్థితి కార్మికులకు ఉండేది. కానీ ఎంతకాలం ఈ బాధ ఎదుర్కోవాలనే దాంతో కార్మికులకు అంతా కూడా షికాగో నగరంలో అమెరికా కార్మికులకు అంతా కూడా తిరగబడింది. తిరగబడినటువంటి కార్మికవర్గం వాళ్ళ అనుసరణ కోసం చెప్పి ప్రభుత్వాలు ఏం చేశారంటే వాళ్ళు తపాలు కొట్టి కాల్పులు జరపడం జరిగింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నాయకత్వం వహించే ఆరుగులు ఎవరైతే ఉన్నారో నాయకత్వం వహించేటువంటి నాయకులు ఈ ఆరుగుల మీద కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం జడ్జీలు నియమించి ఆ జడ్జీల ద్వారా విచారణ జరిపించి ఉరిశిక్ష చేయడం జరిగింది. ఆ రకంగా వాళ్ళ యొక్క రక్తం నుంచి రక్త తర్పణ నుంచి వచ్చినటువంటిదే ఎర్రజెండ. ఆ రోజు అప్పటికి కార్మికులు ఏ రకమైన హక్కులు లేవు, పూర్తి కట్టుబానిసలా ఉండేవారు. ఆ తర్వాత మేడే తర్వాత 8 గంటల పందెం అనేది అమల్లోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు 8 గంటల పందెం అనేది ఈరోజు కూడా అమల్లో ఉంది. కానీ పరోక్షంగా దాని 16 గంటలు 15 గంటలు దోపిడీ అనేది కొనసాగుతూనే ఉంది. పీస్ రేట్ పని లేదా మరో రూపంగానూ కార్మికులు దోచుకోవడం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే 130 మే షికాగో నగరంలో దీన్ని పోరాటంలో కాకుండా అంతకుముందే హౌరాలో రైల్వే కార్మికులు 8 గంటల పని కోసం చెప్పి పోరాటం చేశారు. రిజల్ట్ రాలా. షికాగో నగరంలో మాత్రం అది ప్రాణాలు పోయినప్పటికి కూడా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మా హక్కులు కావాలనేటువంటి పోరాటం చేశారు. ఆ తర్వాత 8 గంటల పందెం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 44 కార్మిక చట్టాలు మన భారతదేశంలో సాధించుకున్నాం. ఇప్పటికి కూడా దొడ్డుదారిన ప్రభుత్వాలు వాడు నిర్వీర్యం చేస్తున్నప్పటికి కూడా ఈ రోజు చట్టాలు ఉన్నాయి. దాంట్లో బోనస్ చట్టం అవ్వచ్చు, పని భద్రత చట్టం కావచ్చు, లేకపోతే ఈఎస్ఐ పిఎఫ్ చట్టాలు కావచ్చు, కార్మికులకు సంబంధించిన అనేక వెల్ఫేర్కి సంబంధించిన చట్టాలు 44. ఈ నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత ఈ 44 చట్టాలని 4 కోట్లుగా మార్చి ఈ చట్టాలన్నీ కూడా అవసరం లేదని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ చేశాడు. అయితే కార్మికులు ఒత్తిడి వల్ల ఈరోజు దాన్ని అమలు చేయలేకపోతున్నాడు, అది వేరే సంగతి. ఏమైనా ఆ ప్రమాదం మాత్రం మన కత్తిలా ఏర్పడుతూనే ఉంది. దానికోసం కార్మికులకు అనేక పోరాటాలు చేస్తాము. ఎందుకు చెప్తున్నా ఎంత మరి ఇవాళ కనీసం పని భద్రత లేదు, సాధించిన చట్టాలన్నీ బ్రిటిష్ కాలం నుంచి కూడా సాధించిన చట్టాలన్నీ కూడా ఇవాళ నిర్వీర్యం అయిపోయి మరి ఈ పరిస్థితులు కార్మికులకు పరిస్థితి చాలా అయోమయంగా మారింది. అంటే ఏ షికాగో నగరంలో 136 సంవత్సరాల క్రితం చేసిన పోరాటం ముందు కార్మిక స్థితిగతి ఎలా ఉన్నాయో అదే స్థితి తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఏ విధంగా కార్మిక చట్టాలు నిర్వీర్యం చేయడం ద్వారా, అలాగే రైతు అన్నం పెట్టే రైతుకి కూడా హక్కులు లేకుండా సంస్కరణ పేరుతోటి 3 చట్టాలు తీసుకొచ్చి నాణ్యపోతులు పెట్టాడు. 9 మాసాలు పైన పోరాడాడు ఎండ వాన సరి లేకుండా. కానీ ఆ 3 చట్టాలను కూడా చివరికి ఎత్తేయడం జరిగింది. కానీ ఇంకా ప్రమాదం కొనసాగుతూ ఉంది. మరి దేశాన్ని అన్నం పెట్టే రైతుకి, అలాగే కష్టపడి పనిచేసి ఉత్పత్తి చేసే కార్మికులు కూడా ఇవాళ స్వేచ్ఛ లేకుండా నరేంద్ర మోడీ వ్యవహారం చేస్తున్నాడు. ఇంకా రెండో పక్క విశాఖ స్టీలు గాజువాగా అభివృద్ధికి, విశాఖ నగరానికి, రాష్ట్రానికి వెనుముకైనటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ ప్రైవేట్ అడిగించి ప్రయత్నం చేస్తున్నాడు. అంబానీకి అదానికి మొత్తం ప్రభుత్వ ఆస్తులను కూడా కట్టబెడతా ఉన్నాడు. ఆ రకంగా చూసుకుంటా పోతే రైల్వేలు కానీ, వాటర్ రైవ్లు కానీ, ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ ఇదేదే కాదు, ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏ వస్తువులు కూడా మిగలకుండా ఆయన ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పనిలో చాలా బిజీగా ఉన్నారు ఆయన. మరి ప్రభుత్వ రంగం లేకపోతే ప్రభుత్వ ఆదాయం ఎక్కడది? ఈ పెట్టుబడిదారులు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు సరైన ట్యాక్స్ కడతారా? ప్రభుత్వ ఆదాయానికి వాళ్ళు సహకరిస్తారంటే లేదు. పూర్తిగా ప్రభుత్వ రంగం వల్ల ఈ దేశానికి ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగం లేకపోతే
అంబేద్కర్ గారు మహానుభావుడు, రాజ్యాంగం రాసింది ఆయన. ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి రిజర్వేషన్ కల్పించాడు. ఇవాళ ప్రభుత్వంగా లేకపోతే రిజర్వేషన్ ఎక్కడ చెప్తాయి? నరేంద్ర మోడీ గారు 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినప్పుడు ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు తీసేశాడు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది మనం గమనిస్తే, పూర్వం మన వాక్ స్వాతంత్రం కానీ సమాజం అభివృద్ధి కానప్పుడు కులతత్వం మీద సమాజం నడిచేది. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈ పేరు లేకపోయినా శూద్రుడు, రాజులు, బ్రాహ్మిన్స్ ఇట్లా కులాల మీదే వ్యవస్థ నడిచింది. అప్పుడు రకంగా చెప్పాలంటే శూద్రులకి ముడ్డికి తాటాకు కట్టి చేతికి ముంతిచ్చి ఉమ్ము నేల వేయకూడదని, ఆ రకంగా వాళ్ళందరినీ కూడా చాలా అవమానకరంగా ఉండేటువంటి స్థితిలో మరి అనేక పోరాటాల తర్వాత బ్రిటిషర్లు మన దేశాన్ని వదిలిపెట్టి పోయిన తర్వాత మనకి ఈరోజు కొన్ని అంబేద్కర్ గారి పుణ్యం అంటూ కొన్ని రాజ్యాంగంలో మనకు కల్పించారు. దాంట్లో ఓటకు కూడా ఒకటి, ఆ ఓటకు కూడా ఎలా ఇచ్చాడు ఆయన? మీకు ఎవరైతే నిజాయితీగా మిమ్మల్ని పరిపాలిస్తారో వాళ్ళని మీరు ఎన్నుకోండి అని చెప్పి ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. కానీ దురదృష్టం వేళ ఇది కమర్షియల్గా మారిపోయింది. దానివల్ల ఓటు నమ్ముకునే పరిస్థితిలో ఈవేళ స్వార్థపోరులు పెట్టుబడిదారులు అధికారులు ఉన్నారు కాబట్టి కార్మికులకి ప్రజలకి కష్టాలు ఉన్నాయి. అంటే ఇంకా మనకి కార్మికులు కష్టజీవులు దోపిడీ చేయబడుతున్నారు, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి. పోరాడడానికి స్ఫూర్తి ఇచ్చిందే మేడే. ఆ రకంగా మేడే రూపంగా కార్మికులు తమ శ్రమశక్తిని తమ నిలబెట్టుకోవడం కోసం చెప్పి పోరాటం చేసి ప్రాణత్యాగం చేస్తూ వచ్చినటువంటి మేడే, ప్రతి ఒక్కరూ కూడా ఈ మేడేని జరుపుకోవాలి. అంటే మేడే అంటే జెండా ఎగరేయటమనే కాదు, మేడే ఒక స్ఫూర్తి అండి. ఈరోజు వ్యవస్థ ఎలా ఉంది దాన్ని అధ్యయనం చేసి ఈ వ్యవస్థ మార్పు కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి. అది మేడే జెండా, మేడే స్ఫూర్తి అనేది. ఇంకా రెండో పక్క నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కమ్యూనల్ సిస్టమ్, మరి కుల వ్యవస్థను తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో బాగానే పబ్లిక్ సెక్టర్ని అమ్మేస్తున్నాడు. రెండో పక్కనే ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 180 మంది నరేంద్ర మోడీకి లెటర్ రాశారు. వాళ్ళంతా కూడా ప్రధాని దగ్గర సెక్రటరీగా పనిచేసిన వారే. అయ్యా ఈరోజు దేశంలో మాత్రం ముఖ్యంగా బీజేపీ పరిపాలించే ఏమైతే రాష్ట్రాలు ఉన్నాయో, అస్సాం కానీ, గుజరాత్ కానీ, హర్యానా కానీ, కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇవన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రం ఢిల్లీ తప్ప. కానీ వాళ్ళ అన్ని చోట్ల కూడా కమ్యూనల్ చాలా మతతత్వం ముస్లింల మీద మైనారిటీల మీద దాడులు చేసి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే స్థితిలో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలను అమలుపరచడం ద్వారా, మతోన్మాదం అమలుపరచడం ద్వారా ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 44 చట్టాలు రద్దు కానీ లేదు, రైతు చట్టాలు రద్దు కానీ, అలాగే ఈవేళ కుల మత తగాదాలు కుల తగాదాలు తీసుకొచ్చి ప్రజల్లో ఐక్యత చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ బీజేపీ మతత్వ పార్టీ వల్ల ఈ దేశానికి భవిష్యత్తు రాకుండా పోతుంది. మేడే స్ఫూర్తిగా ప్రభుత్వ విధానాలు కూడా మనం మార్చేదానికి, ఎలాగైతే మేడే స్ఫూర్తితో 8 పొందినాం, 44 చట్టాలు సాధించుకున్నామో ఆ రంగం మన దేశాన్ని కూడా మనం రక్షించుకోవాలి. బీజేపీ మద్దతు విధానాలను కూడా మనం ఎండగట్టాలి. రెండో పక్క కేవలం అప్పు కోసం నేను మడం తిప్పను, నేను మా నాన్నగారి కంటే బాగా పరిపాలతని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈవేళ అప్పు కోసం చెప్పి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మోకర్లు వెళ్ళి ఆయన కూడా ఆయన విధానాలకు అమలు చేస్తూ ఉన్నాడు. మొన్న కరెంట్ ఛార్జీలు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, ఇంటి పనులు పెంచాడు, చెత్త పనులు పెంచాడు. చెప్పుకుంటా పోతే ప్రతిదీ కూడా తను చెప్పిన మాట నవరత్నాలన్నీ కూడా ఎవరికో అమ్మేశాడు, మనం తిప్పన్నాడు, రోజు అమలే చేస్తున్నాడు. కేవలం ప్రజలను మోసం చేయడం ద్వారా అధికార తాపత్రయం తప్ప ప్రజాశ్రేయస్సు ప్రజాస్వామ్యం అనేది వీళ్ళ నాశనం అవుతూ ఉంది. దాన్ని పూర్తిగా బీజేపీతో టీ గెలిపి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆ వైపు ముందుకెళ్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం ఓటేసే ప్రజలు నరేంద్ర మోడీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా మళ్ళీ అధికారం రావాలంటే ఓటు వేయాలి. ఎవరయ్యాలి ఓటు? ప్రజలయ్యాలి. ఆ ప్రజలకేమో ఎన్నికల ముందు వాగ్దానం చేస్తావు, అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ ఆ కార్మిక ప్రజాధికారాన్ని కార్మికులు దోసుకుంటా ఉన్నావు. ఇది సరైన విధానం కాదు. దీన్ని ప్రజా చైతన్యమే కీలకమని చెప్పి కార్మికులకు కూడా ఈ మీడియా స్ఫూర్తితో చైతన్యవంతమయ్యి ఖచ్చితంగా ఈ యొక్క
ప్రభుత్వ విధానాలని ఎంత తిప్పి కొట్టాలని దానికి మీడియా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.